Cucho. Please, sir, there is no matter. Mitralara. Pashana. Pashmana, where is my ground? Mitralara. ఈ తెలంగాణ గడ్డ అంటే ఆనాటి మహానుభావులు వాళ్ళని చూస్తున్నప్పుడు ఆ స్పిరిట్ వాళ్ళు మాకు ఏమి ఇవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితాన్ని ఇచ్చారు, వాళ్ళు ఎందుకోసం పోరాడారో ఆ ఆశయాన్ని మనకి ఇచ్చి పోయారు. అందులో భాగంగా కనీసం తండ్రి నిన్న ఎందుకోసం పనిచేశాడో, కొడుకు అందుకోసం ఆలోచనలో కొంత మాత్రమేనా చేయాలనే ఒక తాపన ఆలోచన మా తరానికి అందించిన మహానుభావులు వాళ్ళు. మీ ఎవరు మా కమ్యూనిజం తెలియదు, మేము నైజాంకి వ్యతిరేకంగా పోరాడలేదు, అయినా మీ కమ్యూనిస్టు లక్షణాలు ఎందుకు వచ్చినాయి, కమ్యూనిజం అంటే ఎందుకు ఇష్టపడుతున్నాం, ఎర్రజెండా అంటే ఎందుకు ఇష్టపడుతున్నాం, ఇలాంటి సాయుధ పోరాటం అంటే ఎందుకు ఇష్టపడుతున్నాం అంటే, మా నాన్న ఇలాంటి మహానుభావులు మాకంటే ముందు తరం వాళ్ళు ఇచ్చిన ఆ త్యాగాలని తలుచుకోవటం అంటే అదే మా జీవితం, అదే మా పాట, అదే మా మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది పాట. నేను మా నాయన్ని తలుచుకొని రాసిన పాట. మా నాయన అంటే తెలంగాణలో ఒకటి సగటు జీతగాడు, దొర దగ్గర పనిచేసేవాడు. మా నాయన గురించి రాయటం అంటే జీతగాల గురించి రాయటం. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా, గురుకుయ్య గొట్టంగా నాగళ్ళు ఘట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురింకి నేల ఎర్రనాయేమో చెమట చుక్కలి మూట చెలిమెలాయేమో ఆకలి తీరదు అవమాన ఉడగదు పనికి తగ్గ ఫలము ఏనాడు దొరకదు. నాయనా నీ కంటిలో కన్నీటి చెరువులున్నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారవేమి నాయనా, గొడ్ల పొట్ట మూర్చి బర్ల పెండ తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు దాసి పాలు పెరుగు తీసి దున్న పోతు కోరక దున్నట నీ నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయములు చేసి బురద పొలము నుండి బుబ సృష్టించేవు నాయనా, నీ ఊరే పేరేది ఊరిలో గురిసేది నాయనా, నాయనా నీ చేరేది చెలకేది చెరు వెనుక సెంటేది నాయనా, చేరు చూడకుంటే పాన బాగాదాయే అడవి పందులు వస్తే నిద్ర పట్టాదాయే కంటి చూపులు తీసి చేరు కంచెలాటి మంచపై రాజేరి దంచి పాటలు పాడి నాయనా, నువ్వు పాట పాడితే సేరు పొట్టకొచ్చి రాది నాయనా, నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా, నువ్వు సుట్టదాగేది అమ్మకు సుట్టేది నువ్వు కళ్ళు దాగితే అమ్మకు తెచ్చేది అవ్వలు కలిసి ఆడిపాడుతుంటే కష్టమన్నది మనిషి కడుపు బలవేది నాయనా, మన పేదోళ్ళ గుడిసెలే ప్రేమ కాన వాళ్ళు నాయనా, నాయనా మనకు ఎండ మాములే గాని ఎచ్చు తగ్గులు లేవు నాయనా, నువ్వురక ఒరుక పొలము పనుల వెనుక కాళ్ళ కింద మీతో కాల చక్రమురక నాటను నాటంగా కోతల్ని గోయంగా కుప్పల్ని కొట్టంగా దొరగరి శనింపంగా పడిగాపులుండంగా తాలు ఒడిపులు కలిపి సగ జీత బింబంగా నాయనా, నీ దుఃఖమంతా చూసి దూడ పెయ్యాలేచ్చే నాయనా, నాయనా పస్తులుంటే చూసి పంట సేలు ఏచ్చే నాయనా,
దొర ఊరికెళ్ళంగా దొర సారి ముచ్చట్లు దొర కంట్లో పడకుండా నువ్వు గుంటే సప్పట్లు పాలు విసిగేటప్పుడు నీళ్లు దోరేటప్పుడు పూలు కోసేటప్పుడు పన్ను రాల్చేటప్పుడు కట్ట కింద సాటు ముచ్చటాడేటప్పుడు కమ్మనైనా పులగ మొండి పెట్టినప్పుడు నాయనా వాడు ఊరికే దొరగాలి ప్రేమకు దొరగాదు నాయనా నాయనా నీ జీతగాళ్ళ ప్రేమ జీవితారా బోధు నాయనా కాళ్ళకున్న సెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని డబ్బు కొట్టే కాడ దరువులేసే కాడ బొట్టు పెట్టే కాడ పూన పెట్టే కాడ పటేలు పటవారు ఊళ్ళోకి వచ్చే కాడ నాటుకోడితో పిల్ల రాత్రి అయ్యే కాడ నాయనా నువ్వు కచ్చడాల ముందు కుక్కల ఉరికే ఉన్నాయినా నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా కసి పెరుగుతున్నది రసి గారుతున్నది ఆవడాలే రోజు కాగడవుతున్నవి నైజాము గుండెల్లో గుబులవుతున్నది ఊరి దొరలా ముండి పట్టుడుతున్నది తుమ్మలాసేసయ్య దళము గడిలోకి వచ్చి ఊరి దొరలను బట్టి వరలంగా కూసిరని నాయనా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టు రైతి నాయనా నీ నడక చూసి నేను నక్సలైటు రైతి నాయనా అది కదా జీవితం. అలాంటి మహత్తరమైన చరిత్రనిచ్చి తన బిడ్డగా నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు ఆనాటి సాయుధ పోరాటానికి ఆనాటి ఉద్యమానికి ఆనాడు మా నాన్న కడుపులో నేను పుట్టినందుకు గద్దరన్న గోరెటి వెంకన్న వీళ్ళ పాటల మధ్యన నీరు ఒక పాటనై బతుకుతున్నందుకు జీవితం పాట వేరు కాదండి ఒక్కటే అది. అలా వేరు చూస్తే మీ ఇంత గొప్ప పాటలు రాయలేండి. కాబట్టి నాకు పాట అనే ఒక ఆయుధాన్ని ఇచ్చిన మా నాన్నకు మహానుభావుడు వీరస్వామి గారికి ఆకటి ఉద్యమంలో పాల్గొన్న చూడండి వృద్ధసింహం ఎర్రగా ఎలా ఉంటుంది. కాబట్టి జీవితం అంటే 60 సంవత్సరాలు బతకటం కాదు, 1000 సంవత్సరాలు జీవించడం అంటే ఇది కదా. కాబట్టి ఇలాంటి మహత్తరమైన అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తాను.